हाय नमस्ते अरुणा रायलसीमा वंटल మిరపకాయ ముక్కలు, కొత్తిమీర, ఎర్రగడ్డ ముక్కలండి. అట్లా సన్నగా సన్నగా తరిగేసాను అవి. కొంచెం గరం మసాలా మనకు దానికి సరిపోయినంత వేసుకున్నాము. స్పూను అర్ధ స్పూను మనకు కావాలి. అది మనకు ఎర్రగడ్డ ముక్కలు, ఉర్లగడ్డ అవి దాన్ని చూసి వేసుకోవాలండి. కొంచెం ఒక అర స్పూను అది కూడా వేసాను కారము. ఇప్పుడు గరం మసాలా వేసాం కాబట్టి నిమ్మకాయ కూడా పిండుతున్నాను. ఒక సగం నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. అంతా బాగా మళ్ళీ కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి, పిల్లలకు సాయంత్రము స్నాక్గా చేసి పెట్టుకోవచ్చు. ఇది చాలా పెద్ద పెద్ద పని కూడా ఏం లేదు. అలా సాస్, టమోటా సాస్ పూసేసి ఇంకా అది ఆలుగడ్డలు మసాలా పెట్టడమేను. మళ్ళీ ఈ పక్క ఇంకొక స్లైస్కు అది సాస్ పూసేస్తాము. పూసి అటు పెట్టుకోవాలి మళ్ళీను. మా అమ్మారు నిండుగుపోయి, నేను కొంచెం లైట్గా పూసింటే నిండుగుపోయమని చెప్తున్నాడండి, అందుకే మళ్ళీ అంతా పూసేస్తున్నాను. అన్నీ అలా చేసి పెట్టుకొని ఒకసారిగా కాల్చుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు సాయంత్రము ఇది బాగా స్నాక్గా స్కూల్ నుంచి వచ్చినప్పుడు అది కాదమ్మ ఇది కాదమ్మ అంటారు కదా, అట్టేటప్పుడు ఇది చేసి పెట్టుకుంటే వాళ్ళకు హెల్తీగాను ఉంటుంది, బాగా ఆరోగ్యం. ఇదేం పెద్ద పని కూడా కాదండి, ఇంత తొందరగా అయిపోతుంది కదా. పిల్లలు వచ్చిన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేస్తాయని కొంచెం వెన్న రాసి కలుసుకుంటున్నాము.
కొంచెం ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుందండి. బాగా వేడి వేడిగా తింటే కన్నా చాలా టేస్టీగా రుచిగా ఉంటాయండి, బాగుంటాయి. వెన్న కూడా ఎక్కువ అవసరం లేదు, కొంచెం లైట్గా పోసుకుంటేనే సరిపోతుంది. వెన్న ముక్క వేసానండి, అది ఎక్కువ అవుతుందని పక్కకు తీస్తున్నాను. ఎక్కువ వెన్న అదే నెయ్యి వేసి కాల్చినా మనకు అంత కొంచెం వెగటి అనిపిస్తాయి, అందుకే లైట్గా పోస్తున్నాను. చూసారు కదా, అలా కాల్చుకోవాలండి అన్నీను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. చాలా చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకుంటే మనము.